हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी वंटलु। नेनु मी सुधानु। इरोजु मी मुंदुको चेसानु ओक स्वीट रेसिपी तो क्यारेट अलवा तो चाला ईजीगा चेसुकोवच्चंडी। चाला मंदी अनुकुंटू उंटारु चाला कष्टमेमो अनि, अंत कष्टमेम कादंडी। प्रेजर कुकर लो चाला ईजीगा चेसुकोवच्चु। एला चेसुकोनो ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ప్రెజర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. వన్స్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. వాటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యిలోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి నెయ్యిలో క్యారెట్ మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు క్యారెట్ ఇలా తురుముకోకపోయినా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ప్రెజర్ కుక్కర్లో ఉడికిస్తున్నాం కదా, త్వరగా ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. ఇందులోనే నేను 1/2 కప్ పాలను యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే నేను క్యారెట్ తురుము తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్ పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. 2-3 విజిల్స్కి క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా 2-3 విజిల్ రాగానే మీరు స్విచ్ ఆఫ్ చేసేసి విజిల్ చెక్ చేసి, వన్స్ విజిల్ వెళ్ళిపోయిన తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా, క్యారెట్ని ఈ విధంగా పాలల్లో ఉడికిచ్చామనుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్ చక్కెరని యాడ్ చేసుకోవాలండి. మీరు స్వీట్నెస్ తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా తగ్గించుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిన తర్వాత మళ్ళీ వాటర్ అన్నీ అనిపిస్తుందండి, కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది మనకి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి అల్వా అనేది థిక్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా దాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుంది. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.